కార్డెన్ సెర్చ్ నిర్వహించడం వల్ల ప్రజలలో భద్రతా భావం పెరుగుతోందని డీసీపీ ఉమామహేశ్వర శర్మ అన్నారు. నాచారం పిఎస్ పరిధి మల్లాపూర్ భవానీ నగర్లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ ఉమామహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 250 మంది పోలీస్ సిబ్బంది పాల్గొని తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను 2 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కార్డెన్ సెర్చ్ కు ప్రజలు కూడా సహకరిస్తున్నారని డీసీపీ ఉమామహేశ్వర శర్మ తెలిపారు. మన నాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో భవానీ నగర్ లో న్యూ భవానీ నగర్ లో ఈ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ చేసాం. క్యాష్ అంటున్నాం మనం. అలాగే తెలుగులో అయితే కట్టడి ముట్టడి అని, కట్టడి సోదా అని రకరకాల పేర్లు పెట్టుకున్నాం. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో ఒకరు అడిగారు కూడా, మన ఉన్న ఒక ఆయన అడిగారు, ఒక లోకల్ అతను ఇంటికి వెళ్తే ఎందుకు చేస్తున్నారు, ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి వెంటనే మేము పక్క వాళ్ళు పిలిచాం. పక్క నైబర్స్ కూడా చెప్పారు, వాళ్ళ యొక్క పక్క వాళ్ళు చెప్పారు, దీన్ని కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ అంటారు, ఈ మధ్య మనం తెలంగాణ పోలీసులు దాన్ని చేస్తున్నారు, దీనివల్ల మనకే మంచిది వాళ్ళు చెప్పారు. వీళ్ళతో మీరు అసలు వాళ్ళతో మాట్లాడేసుకోవాలి అంటే, మన పక్క ఉన్న ఇల్లు, మన కాలనీ, మన మహాశం చెప్పాలంటే పోలీస్ స్టేషన్ లిమిట్స్, మన జోన్, మన మన నగరం, మన రాష్ట్రం, ఇవన్నీ కూడా సేఫ్గా ఉన్నాయని, సురక్షితంగా ఉన్నాయని మరోమా చెప్పుకోవడానికి మనం పనిచేస్తున్నాం. ఎప్పుడైతే నా ఇంటి పక్క వాడు బాగున్నారు, మా కాలనీ బాగుంది అంటే రాత్రి కూడా నేను హ్యాపీగా నిద్రపోతాను. దాని ఉదాహరణ ఇప్పుడు మన ఈ న్యూ భవానీ నగర్ ఏరియా మీరు చూసేవారు, ఇక్కడ పెద్దగా ఏమి దొరకలేదు చెప్పుకోదగ్గవి. అంటే ఏవైతే చట్టవిరుద్ధంగా ఉన్నాయో ఏమీ లేవు. 10 మోటార్ సైకిల్స్ ఉన్నాయి, వాటిల్లో కూడా ఇప్పుడు ఒకరు చెప్పారు బండి రిజిస్టర్ అయింది, దానికి నెంబర్ రాలేదు అని, నెంబర్ ఉంది అక్కడ, అంటే ఏదో తేడా ఉంటుంది అంతే, ఆయన కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్పారు. ఇలాంటివి తప్ప చెప్పదగ్గది ఏమీ లేవు. ఒక కథను సస్పెక్ట్ ఒకతను ఉన్నాడు, కుర్రాడు, అతను కూడా కరీంనగర్ చేస్తున్నాడు, అది కూడా వెరిఫై చేస్తున్నాం. ఆయన 1000 ముద్ర కూడా తీసుకున్నాం. ఇప్పుడు మన పోలీస్ ఎంత అడ్వాన్స్ అయిందంటే, ఎంత మనం ముందున్నామంటే, మా దగ్గర ఉన్న డివైసెస్లో ఆ కంప్యూటర్లో ఆయన 1000 ముద్ర వేస్తే కనుక వెంటనే చెప్తుంది అది, ఈయన అంతకుముందు ఆ న్యాయ చరిత్ర ఉందా, ఈయన ఏమిటని చెప్పేసి.